అమరావతి రాజధానిగా కొనసాగుతుందా? అసలు టర్నింగ్ పాయింట్ ఇదే. ఏపీకి మూడు రాజధానుల, అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందా? నాలుగేళ్ల కాలంలో ఇదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు అమరావతికే మద్దతు ఇస్తున్నాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఎన్నికల ముందు రాజధాని వివాదం న్యాయపరంగా తేలే అవకాశం కనిపించడం లేదు. ఏపీ రాజధాని వివాదం ఎన్నికల ముందు పరిష్కారమయ్యే అవకాశం లేదు. తాజాగా అమరావతి కేసులను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా వేసింది. దాదాపుగా ఏప్రిల్లోనే ఏపీ శాసనసభ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో మూడు రాజధానుల అంశం ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. వైసీపీ వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాలు, మూడు రాజధానుల నినాదంతో ప్రజల్లోకి వెళుతోంది. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళింది. దీనిపైన విచారణ కొనసాగుతోంది. అయితే ఎన్నికల్లోగా న్యాయపరమైన తీర్పు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం భావించినా ఇప్పటి వరకు సాధ్యపడలేదు. సుప్రీంలో సాధ్యమైనంత త్వరగా విచారణ జరగాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రయత్నం చేసినా ఫలించలేదు. తాజా విచారణ తరువాత ప్రతివాదుల నుంచి లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడానికి 4 వారాలు సమయం ఇస్తూ ఏప్రిల్కు తదుపరి విచారణ కోసం వాయిదా వేశారు. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తాము తీసుకొచ్చిన రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీంతో ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈలోగా ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలలో ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే అంశం ఆధారంగా రాజధానిపైన కొత్త ప్రభుత్వం రాజకీయంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజధానుల విషయంలో ఇప్పటికే రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం మాత్రం మూడు ప్రాంతాలలో అధికార వికేంద్రీకరణ జరగాలనేది తమ లక్ష్యమని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో ప్రజల తీర్పు ఆధారంగా కొత్త ప్రభుత్వంలో రాజధాని అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.